జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎన్ని సీట్లంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడికన సంగతి తెలిసిందే అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల్లో బిజీ అయిపోగా తొలి విడత లిస్టు విడుదలపై బీజేపీ కసరత్తులు చేస్తోంది మరోపక్క చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే విడుదలైంది ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే పార్టీలు నాయకులు సందడితో పాటు పార్టీల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో చాలా సర్వేలు ప్రజానాడికి చాలా దగ్గరగా కూడా ఉంటుంటాయి ఈ క్రమంలో తాజాగా సర్వే ఏజెన్సీ సిఎన్ఎక్స్తో కలిసి ఇండియా టీవీ నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై పబ్లిక్ పల్స్ ఫలితాలు వెల్లడించింది అవును త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే ఫలితాలు వెల్లడించింది ఇందులో భాగంగా తెలంగాణలో కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలిపింది ఇదే సమయంలో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారులకు వస్తుందని అంచనా వేసింది తాజా సర్వే ఫలితాలు రాబోయే ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలోనే ఉన్న పార్టీలే వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి అయితే గతంలో వచ్చిన సీట్ల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉందని మాత్రం స్పష్టం చేసింది ఇందులో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ మెజారిటీ మార్కును దాటే అవకాశం ఉన్నందున కేసీఆర్ వరుసగా మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలో తేలింది తాజా ఫలితాల ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ డెబ్బై సీట్లు కాంగ్రెస్ ముప్పై నాలుగు బీజేపీ ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఏడు స్థానాలను నిలబెట్టుకోనుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి ఇక ఇందులో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఇరవై ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు పదిహేడు సీట్లు వస్తాయని బీజేపీకి నాలుగు సీట్లు రావచ్చని అంచనా అదేవిధంగా దిగువ తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ మరింత ఎక్కువగా ఆధిక్యాన్ని ప్రదర్శించబోతోందని తెలుస్తోంది ఇందులో భాగంగా నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా బీఆర్ఎస్ కనీసం ముప్పై స్థానాలను గెలుచుకోవచ్చునని అంచనా వేసింది ఇక కాంగ్రెస్ పన్నెండు స్థానాలలో గెలుపొందగా బీజేపీ ఏఐఎంఐఎంలు ఖాతాలు ఓపెన్ చేసే అవకాశం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరుపై జరిగిన సర్వేలే నలభై ఐదు శాతం మంది సీఎంగా కేసీఆర్ పెర్ఫార్మెన్స్ బాగుందని అభిప్రాయపడ్డారని పదిహేను శాతం మంది ఓటర్లు యావరేజ్గా ఉందని చెప్పారని ఫలితాలు చెబుతున్నాయి ఇక మిగిలిన నలభై శాతం మంది ఓటర్లు ఆయన పనితీరు బాగా లేదని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ ప్రాంతంలో అక్టోబర్ ఇరవైన జరిగిన సర్వేలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో నలభై ఆరు శాతం ఓట్లు రావచ్చని టీడీపీకి నలభై రెండు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది ఇదే క్రమంలో వైసీపీకి పద్దెనిమిది లోక్సభ స్థానాలు వస్తాయని టీడీపీ ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది ఇదే క్రమంలో ఏపీలో కాంగ్రెస్ బీజేపీలకు సున్నా ఫలితాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది